వెల్కమ్ టు మై ఛానల్ స్వామి సోషల్ హబ్ ఈ వీడియోలో మనం చాక్లెట్స్ని ఏ విధంగా తయారు చేస్తారు అదేవిధంగా చాక్లెట్స్ వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మన మొదలైన విషయాలను మనం తెలుసుకుందాం ఈ చాక్లెట్ను మూడు రకాలుగా తయారు చేస్తారు ఒకటి క్యాండీ చాక్లెట్ లేదా షుగర్ చాక్లెట్ అని రెండవది మిల్క్ చాక్లెట్ అని మూడవది కోకో చాక్లెట్గా వీటిని పిలుస్తూ ఉంటారు ఈ క్యాండీ చాక్లెట్ను పంచదార పాకంతో తయారు చేస్తారు పంచదారను పాకంగా చేసి దానిని కలుపుతూ దానికి కొన్ని రంగులను రుచి కోసం పులుపుగా నిమ్మ మామిడికాయ మొదలైనవి రసాలను వాటిని కలిపి ఆ రంగులతో దాన్ని చాక్లెట్స్గా తయారు చేస్తారు అదేవిధంగా మిల్క్ చాక్లెట్స్ను పాలు కొన్ని లాంటి పదార్థాలు పంచదార మిశ్రమాలతో తయారు చేస్తారు అదేవిధంగా కోకో చాక్లెట్స్ను కోకో గింజల పొడి పాలు పంచదార మొదలైన వాటితో వీటిని తయారు చేస్తారు మొట్టమొదటి చాక్లెట్ బార్ తయారీ సుమారు పదిహేడు వందల సంవత్సర కాలంలో మెక్సికోలో ప్రారంభమైంది ఆ తర్వాత చాలా కాలానికి అంటే పద్దెనిమిది వందల నలభై సంవత్సర కాలంలో ప్రఖ్యాత క్యాడ్బరీ కంపెనీ ఈ చాక్లెట్ బార్ను తయారు చేయడం ప్రారంభించింది ప్రపంచంలో ఈ ప్రఖ్యాత క్యాడ్బరీ కంపెనీ అతి పురాతనమైన కంపెనీగా పిలువబడుతుంది ఒక అరకిలో చాక్లెట్ తయారీకి సుమారు నాలుగు వందల కోకో గింజలు కావాలి ఏటా ఆరు లక్షల టన్నుల గింజల్ని చాక్లెట్ కోసం వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయలు చాక్లెట్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారు వీటిలో సగం వాటా అమెరికన్లది మిల్క్ చాక్లెట్లు అంటే వాళ్ళకి మరీ ఇష్టం వంటల్లోనూ చాక్లెట్ రుచిని కోరుకుంటారు ప్రపంచంలో చాక్లెట్స్ని ఎక్కువగా తినేది స్విట్జర్లాండ్ ఇక్కడ ప్రతి ఒక్కరూ సంవత్సరానికి సుమారుగా పదకొండు కేజీల వరకు చాక్లెట్స్ను తింటూ ఉంటారు అయితే ఈ దేశంలోకి విచిత్రం ఉబకాయం కానీ గుండె జబ్బులు కానీ అతి తక్కువగా ఉన్న దేశం స్విట్జర్లాండ్గా పేరొందింది ఈ చాక్లెట్స్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం కోట్ డివాడ్ ప్రపంచంలో అత్యధిక ఖరీదైన చాక్లెట్గా ఫ్యాబెల్లే చాక్లెట్ పేరొందింది ఇది కిలో నాలుగు పాయింట్ మూడు లక్షల ధరతో ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులో ప్రవేశించడం ద్వారా చరిత్రను సృష్టించింది ప్రపంచంలో అత్యధిక పెద్ద చాక్లెట్ బార్గా అర్మేనియంలోని గ్రాండ్ క్యాండీ కంపెనీ తయారు చేసింది ఈ అతి పెద్ద చాక్లెట్ బార్ యొక్క బరువు నాలుగు వేల నాలుగు వందల పది కేజీలు చాక్లెట్ విషయానికి వస్తే చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయనేది అపోహ మాత్రమే చాక్లెటే కాదు ఎటువంటి పదార్థాలు తిన్నా అవి పళ్ళ మధ్య ఇరుక్కున్న పళ్ళు పుచ్చిపోతాయి సాధారణంగా ఈ కోకో చాక్లెట్స్ నలభై నుండి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతకు కరిగిపోతాయి అంటే మనం నోట్లో పెట్టుకోగానే మన యొక్క శరీర ఉష్ణోగ్రత తొంభై ఏడు డిగ్రీల కంటే ఎక్కువ ఉండడం వల్ల నోట్లో పెట్టుకోగానే ఇవి కరిగిపోతాయి అందువల్ల పళ్ళ ఇరుకున ఉండడం అనేది జరగదు వంద గ్రాముల చాక్లెట్ బార్ తింటే మనకు ఆరు వందల క్యాలరీల శక్తి వస్తుంది అంటే రోజుకి ఇరవై ఎనిమిది గ్రాముల చాక్లెట్ బార్ తినడం ఆరోగ్యానికి మంచిదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీనివల్ల ఇతర స్వీట్లు నూనె పదార్థాల వంటి వాటిని తినాలనే కోరిక తగ్గుతుందట మోతాదుగా తింటే చాక్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది రక్తపోటును అదుపు అదుపులో పెట్టడానికి చాక్లెట్ ఒక దివ్యమైన ఔషధం అని శాస్త్రవేత్తలు పరిశోధనలో వెల్లడించారు బ్లాక్ చాక్లెట్లో కెర్చిన్ అనే పదార్థం వల్ల ఇది రక్తనాళల్లో వ్యాక్ చేసే శక్తిని కలిగి ఉంటుందని పరిశోధనలు వెల్లడించాయి అందువల్ల రక్తనాళల్లో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది ఈ చాక్లెట్స్ మెదడు పనితీరును బాగా మెరుగుపరుస్తాయి డిప్రెషన్ని తగ్గిస్తాయి చాక్లెట్ తింటే మనకు మనసుకు ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటుంది మంచి నిద్రపడుతుంది ఇందులో ఉండే థియోబ్రొమైన్ మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్లుగా పనిచేసి సిరిటోనెనిస్ డైపోమైన్ మొదలైన రసాయనాలను విడుదల చేసి మన మెదడుకు సహకారాన్ని అందించి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ చాక్లెట్స్ వల్ల మనకు గుండె జబ్బులు తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా క్యాన్సర్ను కూడా దూరంగా ఉంచుతుంది మంచి కొలెస్ట్రాల్ను తగ్గించి చెడు కొలెస్ట్రాల్ను ఇది తొలగిస్తాయి అధిక బ్లడ్ ప్రెజర్ ఉన్నవాళ్ళు ఈ డార్క్ చాక్లెట్ తింటే మంచి ఫలితాలు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ కోకో చాక్లెట్ల వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందట అయితే ఈ చాక్లెట్స్లో ఖోఖో సంబంధించిన చాక్లెట్స్ అంటే డార్క్ చాక్లెట్స్ను తినడం చాలా మంచిది ఎందుకంటే దీంట్లో డెబ్బై నుంచి ఎనభై ఐదు శాతం వరకు ఖోఖో స్థాయి ఉంటుంది అందువల్ల ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి ప్రతి సంవత్సరం జూలై ఏడున ప్రపంచంలో ప్రపంచ చాక్లెట్ దినోత్సవం అంటే అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవంగా నిర్వహించబడుతుంది మరొక కొత్త అంశంతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి